హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ అనూహ్యంగా ఐదో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది వంకడే స్టేడియం వేదికగా గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా దెబ్బకి తొలుత బౌలింగ్లో ఆ తర్వాత బ్యాటింగ్లో తేలిపోయిన బెంగళూరు ఏకంగా అరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్పై గత ఆదివారం చపాక్లో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ని ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ బౌలింగ్తో క్లిష్టంగా మార్చుకొని ఆఖరికి సూపర్ ఓవర్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది మొత్తంగా ఒకంత ఒత్తిడిలో కనిపిస్తున్న ఈ రెండు జట్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢీకొట్టబోతున్నాయి ఐపీఎల్లో ఈ రెండు టీంల రికార్డులను ఓసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఇరవై ఐదు మ్యాచ్ల్లో తలపడ్డాయి ఇందులో బెంగళూరు టీం పద్నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందగా పది మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు గెలుపోవటంలే కాదు భారీ స్కోర్ల విషయంలోనూ ఢిల్లీపై బెంగళూరుదే ఆధిపత్యంలా కనిపిస్తోంది ఢిల్లీపై ఇప్పటి వరకు బెంగళూరు చేసిన అత్యధిక స్కోర్ రెండు వందల పదిహేను పరుగులు కాగా బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోర్ నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే అయితే ఆశ్చర్యకరంగా గత రెండు సీజన్లలోనూ కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీని బెంగళూరు ఓడించలేకపోయింది ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఢిల్లీనే గెలవడం విశేషం బెంగళూరు టీంలో ఓపెనర్ దేవదత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ చెన్నైతో మ్యాచ్లో ఇద్దరు తేలిపోయారు కేవలం పదిహేను బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లు కొట్టి ముప్పై నాలుగు పరుగులు చేసిన పడిక్కల్ కీలక సమయంలో అవుట్ అవడంతో బెంగళూరు తడబడింది గ్లెన్ మ్యాక్స్వెల్ ఏబీ డివిలియర్స్ కూడా ఎడం చేతి వాటం స్పిన్నర్ జడేజాను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఇక వాషింగ్టన్ సుందర్ డేనియల్ క్రిస్టియాన్ తమ ఆల్రౌండర్ పాత్రకి న్యాయం చేయలేకపోతున్నారు మొత్తంగా కోహ్లీ పడికల్ మాక్స్వెల్ ఏబీ డివిలియర్స్ ప్రదర్శనపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది ఆ జట్టు గెలవాలంటే ఈ నలుగురులో కనీసం ఇద్దరు క్లిక్ అవ్వాల్సింది బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతున్నాడు అతనికి జోడీగా నవదీప్ సైని గత మ్యాచ్లో వచ్చినప్పటికీ అతను అంచనాన్ని అందుకోలేకపోయాడు ఇక స్పిన్నర్లు చాహల్ వాషింగ్టన్ సుందర్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా మ్యాచ్లను మలుపు తిప్పే ప్రదర్శన కనబరచడం లేదు ఆఖరిగా డెత్ లో ఇన్నాళ్లు ఆకట్టుకున్న హర్షల్ పటేల్ ఒక్క మ్యాచ్లో ఒకే ఓవర్లో జడేజా దెబ్బకి ఏకంగా ముప్పై ఏడు పరుగులు సమర్పించుకోవడం ద్వారా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు ఇక ఢిల్లీ టీమ్ కి ఓపెనర్ పృథ్విషా ఊహించని ఆరంభాన్నిస్తున్నాడు పవర్ ప్లేలో అలవకగా బౌండరీలు బాధుతున్న పృథ్విషా గత మ్యాచ్లో హైదరాబాద్పై హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి అందుకున్నాడు ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు అయితే మిడిల్ ఆర్డర్ బలహీనత ఆ జట్టును వెంటాడుతోంది స్టీవ్ స్మిత్ సిమ్రాన్ మార్కస్ స్టైనీస్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటి చేయలేదు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం కాస్త ఫినిషర్ రోల్ పోషిస్తున్నట్లు కనిపిస్తోంది ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా మారింది బౌలింగ్లో అబేజ్ ఖాన్ ప్రతి మ్యాచ్లో కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి భాగస్వామ్యాలను విడదీస్తున్నాడు కానీ భారీ అంచనాలతో మ్యాచ్ ఆడుతున్న కగిసో రబాడా మాత్రం చివరిలో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు అది ఎంతలా అంటే హైదరాబాద్పై మ్యాచ్లో ఆఖరి ఓవర్లో పదహారు పరుగుల టార్గెట్ని రపాడా కాపాడలేక పదిహేను పరుగులిచ్చాడు ఇక స్పిన్నర్ అమిత్ మిశ్రాకి జోడీగా ఎడమ చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ రావడంతో మిడిల్ ఓవర్స్లో ప్రతిర్థికి చిక్కులు తప్పడం లేదు కానీ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్ నుంచి వైదొలిగిపోవడంతో ఇప్పుడు ఆ జట్టుకి పెద్ద లోట్లా కనిపిస్తోంది ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు అశ్విన్ పడగొట్టిన వికెట్లు ఒకటి మాత్రమే అయినా కానీ అతని అనుభవం టీంకు ఉపయోగపడేది మరో మ్యాచ్ విశేషాలతో రిపీట్ మరో మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం